భర్త గురించి భార్య కలవరించటం కాదు, భార్య గురించి భర్త కలవరించేలా చేసుకోవాలి. సత్యకి నేనేంటో చూపించాల్సిన సందర్భం వచ్చింది, చూపిస్తాను. ఏమైంది ఊర్మిళ, ఎందుకు నన్ను అర్జెంట్ గా రమ్మన్నావు? ఊర్మిళ, ఈ ఫోటోలు ఎలా? ఈసారి ఫోన్ చేసి ఏం మాట్లాడతాడో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది సత్య. ఆన్సర్ చెయ్యి. హలో, ఫోటోలు బాగున్నాయా? ప్రింటింగ్ చాలా క్వాలిటీగా వేయించాను, బాగోకుండా ఎలా ఉంటాయి? ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఏం కావాలో ఇంకా ఆలోచించుకోలేదు, ఆలోచించి చెప్తా. ఓకే. హలో హలో హలో, కట్ చేశాడు సత్య. కనెక్ట్ కావట్లేదు. ఇప్పుడేం చేద్దాం సత్య? ఎక్కడ ఈ విషయం అన్నే వరకు వెళ్తుందో అని నాకు చాలా భయం వేస్తుంది. ఫోన్ చేసి ఇలా బెదిరిస్తున్నాడంటే వాడు ఏం చేయాలనుకున్నా చేసేలా ఉన్నాడు. అవును, నాకు పంపించినట్టు ఆ ఫోటోలు మీ ఇంటికి కూడా పంపిస్తే. వచ్చేలోపు తొందర ఏంటి? వస్తున్నాను, ఉండండి. బామా. నువ్వా? తలుపు తీసేలోపే ఎందుకే అంత తొందర? బామ్మా, తలుపు తీయడానికి ఇంతసేపా? నీలాగా కుర్రపిల్లనా ఏంటి, బెల్లు కొట్టగానే పరిగెత్తుకుంటూ రావడానికి. ఏమిటే చేతులు వెనక పెట్టావు? ఏం తెచ్చావేమిటి? మా ఆయన కోసం నేను కొన్న మొదటి గిఫ్ట్. అబ్బో, గిఫ్టులు కూడా కొంటున్నావా? ఏమిటో చూపించరాదు, నేను కూడా చూసి సంతోషిస్తాను. ఆయన ఏం తెచ్చినా బామ్మ తాతయ్యలకి చూపించకుండా నాకే తెచ్చిచ్చేవారు. అందుకే ఈ గిఫ్ట్ కూడా ముందు ఆయనకే చూపించాలి. నాకు చూపిస్తే ఏం కాదులే, చూపించమ్మా. చూపించవే. పక్షులా? అవును బామ్మ, ఇవి లవ్ బర్డ్స్. ఎలా ఉన్నాయి? నీ మొహంలా ఉందే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఎందుకంటే ఈ పక్షులంటే నీ మనవడికి చాలా ఇష్టం కాబట్టి. ఏమిటి, మనవడికి పక్షులంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టం. కాకపోతే ఈ పెద్ద పక్షి వచ్చిన తర్వాత ఎందుకో వీటికి కొంచెం దూరం అయ్యారు. అబ్బో, భర్త ఇష్టాలు బాగానే తెలుసుకుంటున్నావే. మరి ఆయన భార్యని కదా. నాకు తెలీదు మరి. పెళ్ళయ్యాక ఆయనకి నేనిస్తున్న మొదటి బహుమతి. నాకు తెలుసు ఆయనకిది చాలా ఇష్టమైన బహుమతి. బావుందమ్మా, మనవడి మంచితనం మనుషుల వరకే అనుకున్నాను, పక్షుల మీద కూడా ప్రేముందన్నమాట. అవును బామ్మా, పాపం మన ఇల్లు కోసం వీటికిల్లు లేకుండా చేశాం. కనీసం త్రాగటానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి. అవునులే, పచ్చని చెట్లు, ఊరి మధ్య చెరువు ఉంటే నచ్చిన పండ్లు తిని ఏ చెట్టు కొమ్మనో అంత గూడు కట్టుకుని వాటి మానాన అవి ఉండేవి. ఇప్పుడు ఆ చెట్లు లేవు, చెరువులు లేవు. లేదంటే పల్లెల్లో తెల్లవారితే నిద్రలేపేది అందమైన వీటి అరుపులే కదా. అందుకే ఇవంటే ఆయనకి చాలా ఇష్టం. పాపం వీటి గురించి ఆలోచించేవారు ఎవరున్నారని?
బయట గిన్నెలో గింజలు, మరో గిన్నెలో మంచినీళ్లు, ప్రతిరోజు పక్షుల కోసం గోడ మీద పెడతారాయన. బామ్మ, ఈ రోజు నుంచి ఇవి కూడా మన కుటుంబంలో సభ్యులు. కాదు కాదు, ఇవి రెండు మేమిద్దరం అన్నమాట. అది సత్య, ఇది నేను. పిచ్చి పిల్ల, ఇంతలోనే పెద్దదాని అనిపిస్తావు, అంతలోనే పసిపిల్లలా అనిపిస్తావు. ఆయన త్వరగా వస్తే బాగుంటుంది. వీటిని చూసినప్పుడు ఆయన మొహంలో ఆనందం చూడాలి. సత్య, సావిత్రి, ఓయ్ సత్య, ఇటు చూడు. వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, అసలేంటే మీ సమస్య? మనవడు ఇంట్లో కంటే బయటే ఎక్కువ ఉంటున్నాడు, వచ్చినా ఇంతకు ముందులా ఉండడం లేదు. ఏమిటే, మీ మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? అదేం లేదు బామ్మా. లేకపోతే అలా ఎందుకుంటాడు? పోయినసారి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నా సావిత్రి సావిత్రి అని కలవరించాడు. ఆఫీస్కి వెళ్ళినా టిఫిన్ చేసావా టీ తాగావా అంటూ గంటకోసారి ఫోన్ చేసేవాడు. అలాంటిది ఉదయం అనగా వెళ్ళాడు. ఇంతవరకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే నిజం చెప్పు. ఏమైనా ఉంటే మనవడితో నేను మాట్లాడతాను. అబ్బా, నువ్వు నీ అనుమానాలు. ఇంతకుముందు అంటే ఆయన పని ఆయన చేస్తే చాలు. ఇప్పుడు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కదా, అందరితో పనులు చేయించాల్సిన బాధ్యత ఇప్పుడు అయిందే కదా. నీ మనవడి సంగతి నీకు తెలియదే ఉంది, పనిలో పడితే ప్రపంచమే పట్టదు. అంతేనంటావా? లేదు, మొన్న మధ్య ఇద్దరం కొట్టుకున్నాం, అందుకే పలుక్కోవడం లేదు. చాలేవే నీ వెటకారం. నువ్వును ముసల్దాన్ని, నా భయం నాకుంటుంది కదా. సరే, మనవడు పనిలో ఉండి ఫోన్ చేయలేదు, నువ్వైనా చెయ్యొచ్చు కదా. అబ్బా, వేలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే వేలికేస్తావు, భలే మెలికేస్తావుగా. నేనన్న దాంట్లో తప్పే ఉంది, ఫోన్ చేయరాదు. ఏంటి ఊర్మిళ, వాడు మళ్ళీ ఫోన్ చేయలేదు? వాడి చేతిలో ఇరుక్కున్నాం కదా, అందుకే వాడి ఇష్టం అయిపోయింది. ఇంకిప్పుడేం చేస్తాడు? నేను వెళ్ళి ఉదయం రానా? లేదు సత్య, వాడు చేస్తాడు. నువ్వు లేకపోతే వాడితో నేను ధైర్యంగా మాట్లాడలేను. నా ఫోన్ రింగ్ అవుతోంది. ఫోన్ తీయటం లేదు. పనిలో ఉన్నాడేమో, పోనీ ఇంకెవరికైనా చేయరాదు. హలో, ఎవరు మాట్లాడేది? సెక్యూరిటీ నారాయణరావు మేడం, ఎవరు కావాలి? నేను సత్య గారి భార్యను, ఒకసారి ఆయనకు ఫోన్ ఇస్తారా? ఆఫీస్ ఎప్పుడో అయిపోయింది కదమ్మా, సార్ ఇంకా ఎక్కడెందుకుంటారు? ఆఫీస్లో లేరా? అవునమ్మా. సరే.
హలో ఏవండి టైం ఎంతైందో చూసారా ఇంకా ఎక్కడ ఉన్నారు నేను ఆఫీస్ లో వర్క్ లో ఉన్నాను నేను ఆఫీస్ కి చేశాను లండి ఆఫీస్ అయిపోయి చాలా సేపు అయిందట్టుగా అదే సావిత్రి ఆఫీస్ వర్కే ఎండి గారి ఇంట్లో ఉండి చేస్తున్నాను అవునా త్వరగా రండి పాపం బామ్మ మీకోసం ఎదురు చూస్తుంది ఓ మామ్ ఇంకా నిద్రపోలేదా లేదు సరే నేను వచ్చేస్తాను మీరు పడుకోండి త్వరగా రండి అలాగే సావిత్రి ఊరెళ్ళిందన్నావుగా వెళ్ళి మొన్నే వచ్చేసింది అయ్యో ఆ విషయం తెలియక నిన్ను ఉండమన్నాను పాపం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వెళ్ళు సత్య పర్వాలేదుగా ఇంకా ఫోన్ రాలేదంటే నువ్వన్నట్టు ఇంకా చేయడేమో నువ్వెళ్ళు సత్య ఓకే ఊర్మిళ జాగ్రత్త వాడే సత్య ఏంటి నా ఫోన్ కోసమే వెయిటింగా తప్పదు తప్పు చేశారుగా ఏయ్ ఎవరు నువ్వు నీకేం కావాలి ఎందుకు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు అరేరే సార్ లైన్లోకి వచ్చారు ఎందుకు సార్ అంత ఆవేశం ఇప్పుడు మీరు మాట్లాడకూడదు నేను చెప్పింది వినాలి అంతే సరే చెప్పు ఏం కావాలి చెప్తాను నేను కొంచెం ఆలోచించుకోవాలిగా మళ్ళీ కాల్ చేస్తాను ఎప్పుడు చేస్తాగా గంటలో కావచ్చు రెండు గంటలో కావచ్చు ఎప్పుడైనా కావచ్చు మీరు మాత్రం రెడీగా ఉండండి ఓకే హలో ఏమంటున్నాడు మళ్ళీ కాల్ చేస్తానన్నాడు మళ్ళీ కాల్ చేస్తాడా మరి నువ్వు వెళ్ళిపోతే ఎలా వెళ్ళి పడుకో ఆయన వచ్చాక ఆయనకు అన్నం పెట్టి నేను పడుకుంటాను సర్లేవే ఏంటి ఇది ఇక్కడే నిద్రపోయింది ఏంటి మనవడా ఇది రాత్రి అనగా వస్తావనుకుంటే ఇప్పుడా వచ్చేది వర్క్ లోడ్ ఉండి రావటం కుదరలేదు మామ మరి విడ్డూరం కాకపోతే ఇల్లు వాకిలి వదిలేసి రాత్రి పగలు ఏం పనయ్యా ఇది చూడు ఆ పిచ్చిది రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయింది ఇదిగో అమ్మాయి మనవడొచ్చాళ్లే లేవే మీరొచ్చి ఎంతసేపయిందండి భోంచేశారా సావిత్రి ఆ మొహం కడుక్కోవే ఇంకా నిద్ర మబ్బు వదిలినట్టు లేదు ఇప్పుడే తెల్లారింది అప్పుడే అన్నమేంటి తెల్లారిపోయిందా మరి ఇక్కడ పడుకున్నావేంటి సావిత్రి రాత్రి లేట్ అవుతుందన్నానుగా లేట్ అవుతుంది అన్నారు గాని తెల్లారుతుంది అనలేదుగా ఏమండి మీకోసమని మార్కెట్ అంతా తిరిగి ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను
మీరు రాగానే అది ఇవ్వాలని ఎదురు చూస్తూ అలాగే నిద్రపోయాను. నాకు గిఫ్టా? మీకు చాలా ఇష్టమైన గిఫ్ట్. ఒక నిమిషం ఉండండి. మీకు పక్షులంటే ఇష్టమని ఈ ప్రేమ పక్షుల్ని తీసుకొచ్చాను. పెళ్ళయ్యాక మొదటిసారి నేను మీకు ఇస్తున్న బహుమతి. ఈ రెండు పక్షుల్లో అది సత్య, ఇది సావిత్రి. బాగున్నాయి కదూ, తీసుకోండి. వద్దు సావిత్రి, వీటిని వదిలే. ఎందుకండి? సత్య, సావిత్రి ఇంత పెద్ద ఇంట్లోనే ఉండలేకపోతున్నారు. అంత చిన్న పంజరంలో ఎలా ఉంటారు? విడిపోయే మన పేర్లు పెట్టి వాటిని బంధించడం ఎందుకు? వదిలే, అవైనా స్వేచ్ఛగా తిరుగుతాయి. ఈ పక్షులే కాదు, మనము ఎప్పటికీ కలిసే ఉంటాం. ఏ ఇంట్లోనే ఇక్కడే ఉంటాం. ఈ సత్య, సావిత్రి విడిపోరు, మనము విడిపోము. ఏమండి టిఫిన్? నాకొద్దు సావిత్రి. వస్తాను సావిత్రి. ఏమండి? ఏంటి? అన్నీ సరిగ్గా చూసుకున్నారా? ఆ చూసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. అన్నీ చూసుకున్నానులే సావిత్రి, నాకు టైం అవుతోంది. ఏమండి? ఒకసారి మీ కాళ్ళు చూసుకోండి. కాళ్ళకేమైంది? ఈ టెన్షన్లో ఏం మర్చిపోతున్నాను కూడా తెలియడం లేదు. మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా టెన్షన్ పడుతూ ఆ ఉద్యోగం చేయకపోతే ఏమవుతుందండి? టెన్షన్ పెరుగుతుంది అంటే ఆరోగ్యం పాడవుతుందని అర్థం. కష్టపడుతూ కూడా ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకండి? మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఆ ఉద్యోగం మానేసేసి నాన్నగారు చెప్పినట్టే సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోండి. కావాలంటే నాన్నగారితో నేను మాట్లాడతాను. కొన్ని కష్టమని తెలిసినా కష్టపడక తప్పదు. కష్టాల్ని కాదని బయటపడే పరిస్థితి ఇప్పట్లో లేదు. అవును, నాతో ఏదో మాట్లాడాలన్నావు, చెప్పు. ఏం మాట్లాడాలి? మరి ఆఫీస్కి టైం అవుతుందన్నారు. పర్లేదులే, చెప్పు. అది నాలో ఈ మధ్య వచ్చిన మార్పుని మీరు. సత్య, ఏంట్రా
ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు? అదా, అది మనం దారిలో వెళ్తూ మాట్లాడుకున్నారా? సావిత్రి, మనం తర్వాత మాట్లాడుకుందాం. పదరా. ఓకే. ఇదేనట్రా మనవడా నీ ప్రేమ?